సింగరేణి ఎన్నికలు ముగిసి 45 రోజులైనా సందిగ్ధత కొనసాగుతుంది. విజయడంకా మోగించిన అధికార పార్టీ అనుబంధ సంఘానికి ఇంకా గుర్తింపు పత్రం అందలేదు. కేంద్రం నుంచి క్లారిటీ లేకపోవడంతో కార్మికుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. సింగరేణిలో ఏం జరుగుతోంది? ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరేదెప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగరేణి కాలరీస్ లో ఎన్నికలు ముగిసి నెలన్నర రోజులు గడిచినా గెలిచిన సంఘానికి ఇంకా గుర్తింపు పత్రం అందలేదు. అధికార పార్టీ యూనియన్ నేతలు గెలిచిన ఆనందానికి దూరమవుతుండగా తాజా పరిణామాలతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ సింగరేణిపై జెండా ఎగిరేసింది. 11 ఏరియాలో 9 చోట్ల ఘన విజయం సాధించింది. సాధారణంగా విజయం సాధించిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లో గుర్తింపు పత్రం ఇవ్వటం ఆనవాయితీ. అయితే చరిత్రలో తొలిసారిగా నెలన్నర దాటిన గుర్తింపు హోదా తీర్చలేదు. సింగరేణి ఎన్నికల సమయంలో కార్మికులపై పలు వరాలు కురిపించారు కేసీఆర్. తమ యూనియన్ గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, లేని పక్షంలో 25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో హామీలు ఇచ్చి కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని పోటీలో నిలిచిన ఇతర కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశాయి. ఖర్చుకు పరిమితి లేకుండా విపరీతంగా కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని పలు వీడియోలను ఫోటోలను అందజేశాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రాజకీయ దృక్యం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా కోట్లాది రూపాయలు కూడా గుమ్మరించి ఆ విధంగా అక్రమ మార్గంలో గెలుచడం జరిగింది. ఇది వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఎక్కువ మెజారిటీ వచ్చిందని ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉందో అప్పుడే మీరు ఈ సర్టిఫికెట్స్ ఇవ్వబాకండి. ఇది తేల్చిన తర్వాత దీని మీద మేము నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి మేము చెప్పాం. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతున్నది. ఆరోపణలు, ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చే అధికారం ఉందా? అంతకు మించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? లేక ఇదే నాన్చిబేత ధోరణి మరికొంతకాలం కొనసాగిస్తారా? వీటిపైనే స్పష్టత రావాల్సి ఉంది. గుర్తింపు సంఘం ఖరారు కాకపోవడంతో టీజీబీ కేసుతో పాటు కార్మికుల్లో గందరగోళం నెలకొంది. గనుల వద్ద రోజువారీ సమస్యలపై స్పందించేవారే కరువయ్యారు. ఏరియాలో నాయకత్వాలను నియమించకుండా యథాతథా స్థితి కొనసాగించడం వల్ల ఆయా యూనియన్లలో గెలిచిన ఉత్సాహం ఆవిరైపోతోంది. ఈ విధంగా దొంగమాటలు చెప్పేసి మాయమాటలు చెప్పి ఇలా ప్రభుత్వం ఇది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము కూడా చెప్పినాం, మీరు గెలిచి సింగరేణి కార్మికులు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తప్పకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ అనుబంధ సంఘం గెలుపొందడంతో ఖుషి అయిన కేసీఆర్ కార్మికులతో సమావేశమై మరికొన్ని హామీలు ఇచ్చారు. బొగ్గు గనులపై సీరియస్ గా దృష్టి సారిస్తానని ప్రకటించారు. ప్రతి నెలా క్షేత్రస్థాయిలో రివ్యూలు చేసి కార్మికుల ఇబ్బందులు తొలగిస్తానని చెప్పారు. అయితే ఇంకా గుర్తింపు పత్రం అందకపోవడం, ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ స్నేహిత ప్రసారం. కీప్ వాచింగ్ టీవీ 5.